గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో ఉన్నటువంటి హెచ్ఓడిస్ అందరికీ కూడా మేము రిక్వెస్ట్ లెటర్స్ పంపిస్తాం. దీని ప్రకారం సిఎస్ గారికి కూడా ఒక లెటర్ రాయడం జరుగుతుంది. తద్వారా ఇది ఒకసారి అమల్లోకి వచ్చిన తర్వాత అందరికీ పాస్లు ఇవ్వడం పూర్తయిన తర్వాత దీన్ని అమలు చేయడం జరుగుతుంది. ఇది ప్రతి హెడ్ ఆఫ్ ఆఫీస్కి కేవలం ఒక 50 100 అంతకంటే ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉండరు కాబట్టి వాళ్ళ వాళ్ళ ఆఫీస్లో వాళ్ళు ఈ కలర్ కోడ్ ఫిక్స్ చేసుకుని దీని ప్రకారము వాళ్ళు వాళ్ళకి ప్రాసెస్ ఇంక్లూడింగ్ ది ఫోటోగ్రాఫ్ దాన్ని ఎఫిక్స్ చేసి ఇవ్వడము సులభమైంది కాబట్టి దీన్ని ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ది థర్డ్ వయలేషన్ రోడ్ల మీద ఎక్కువగా కనిపించేటువంటి వెహికల్స్ మనం చూసినట్లయితే మనం ఈ గ్రాసరీస్ కొనుక్కోవడానికి ఎసెన్షియల్ సరుకులు కొనుక్కోవడానికి వాళ్ళు 3 కిలోమీటర్ల దూరంలోనే కొనుక్కోవాలి అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. 3 కిలోమీటర్స్ కార్లోనైతే సెల్ఫ్ డ్రైవింగ్ ఉన్న వాళ్ళు 1 పర్సన్, దాని తర్వాత అంతకంటే అంటే ఒకవేళ డ్రైవర్గా ఎట్లా ఉంటే తను కారు డ్రైవ్ చేసే పరిస్థితి లేకపోతే ఒక డ్రైవరు ప్లస్ ఓనర్ ఎవరైనా ఉంటే దాంట్లో షాప్కి వెళ్ళడానికి గ్రాసరీస్ పర్చేజ్ చేయడానికి వెళ్ళొచ్చు అని చెప్పి అది ఇక్కడ కూడా ఈ 3 కిలోమీటర్స్ ఇప్పటి నుంచి అమలు చేయడానికి వాళ్ళు రెసిడెన్స్ ప్రూఫ్ వెంట పెట్టుకొని రావాలి. అందరు కూడా ఆ కార్లో ఉన్నవాళ్ళు కానీ బైక్లో మీద ఉన్నవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచి రెసిడెన్స్ ప్రూఫ్ చెక్ చేయడం జరుగుతుంది. ఈ రెసిడెన్స్ ప్రూఫ్ ఉంటే దానికి దాని నుండి వాళ్ళ రెసిడెన్స్ నుంచి వితిన్ 3 కిలోమీటర్స్ లోపల వాళ్ళు ఆ వెహికల్ మీద తిరగడానికి అవకాశం ఉంటుంది. సో ఇది లాక్డౌన్ ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడానికి ఈ 3 చర్యలు ఉపయోగపడతాయని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇక్కడ మన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సీనియర్ అధికారులందరూ కూడా డిస్కస్ చేసిన తర్వాత ఇవి రీజనబుల్ రిస్ట్రిక్షన్స్, ఇవి ఇంప్లిమెంట్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్, తర్వాత వీటిని ఈజీగా గ్రౌండ్లో ఉన్నటువంటి పోలీస్మెన్ చెక్ పోస్ట్లో ఉన్నవాళ్ళు ఇవి అమలు చేయడానికి కూడా సులభంగా ఉంటుంది అని చెప్పేసి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అట్లాగే 4th కేటగిరీ వాళ్ళు ఈ హాస్పిటల్స్కి వస్తాము అని చెప్పేసి వాళ్ళు ఏమైనా ఆపినా కానీ మాకు ఏదో హాస్పిటల్కి వెళ్తున్నామని చెప్తారు. అయితే వాళ్ళు హాస్పిటల్కి వెళుతున్నారా లేదా అనేది అక్కడ ఆ చెక్ పోస్ట్లో మనము అంత టైం ఉండదు, అంత వెరిఫికేషన్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి వాళ్ళు కూడా హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు కూడా రెసిడెన్స్ ప్రూఫ్ వెంట పెట్టుకోవాలి, తర్వాత నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళాలి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అయితే దీనికి ఎగ్జామ్షన్ ఉంటుంది, లేదు అంటే దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి వాళ్ళు వెళ్లాల్సి ఉంటుంది విదిన్ 3 కిలోమీటర్స్. లేదు వాళ్ళకి పర్టికులర్ పర్సనల్ ఫిజిషియన్ ఉన్నాడు అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి గతంలో తను వెళ్ళుంటే అతను ఆ ప్రిస్క్రిప్షన్ వెంట పెట్టుకుని పోవాల్సి ఉంటుంది. 2 కండిషన్స్, హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు కూడా రెసిడెన్స్ ప్రూఫ్ తీసుకొని రావాలి, 2, వివిన్ 3 కిలోమీటర్స్ కానీ 5 కిలోమీటర్స్ కానీ వాట్ ఎవర్ ఇస్ ద నియరెస్ట్ హాస్పిటల్కి వాళ్ళు సాధారణ డిసీజెస్ అయితే జలుబు దగ్గు జ్వరం ఇట్లాంటివి అయినప్పుడు వాళ్ళు నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళాలి. లేదు ఏదైనా సూపర్ స్పెషాలిటీ ఉండి ఏదైనా సమస్య ఉండి అక్కడికి పోవాల్సి వస్తుంది అనుకున్నప్పుడు ఆ రిఫరల్కి సంబంధించినటువంటి పేపర్స్ అన్ని కూడా వాళ్ళు వెంట పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నట్లు. సో ఈ 4 చర్యలు తీసుకోవడం ద్వారా మనం రోడ్ల మీదకి అనవసరంగా తిరిగే వాళ్ళ యొక్క సంఖ్యను తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ప్రజలందరికీ మనవి, మనకి ప్రపంచం అంతా కూడా ఈ కరోనా మహమ్మారి మొత్తం మానవాళిని వణికిస్తున్నటువంటి టైంలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనం అందరం కూడా ఎందుకు సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి, అందరం కూడా ఇంటి దగ్గరే ఎందుకు ఉండాలి, లాక్డౌన్లో మనం ఒకరి నుండి ఒకరికి జబ్బు స్ప్రెడ్ కాకుండా ఉండాలి అంటే ఇది కంపల్సరిగా ప్రపంచం అంతా కూడా అందరూ పాటిస్తున్నటువంటి టెక్నిక్ కాబట్టి మనం కూడా దాన్ని కంపల్సరిగా మనం పాటించాలి. ఇది పాటించాలి కాబట్టి మీరు ప్రజల యొక్క సహకారం దీంట్లో చాలా అవసరం. పోలీసులు చేస్తున్నటువంటి విధులు, మేము తీసుకున్నటువంటి చర్యలు మానవ వాళిని కాపాడడానికి మన ప్రజలందరి యొక్క మంచి కొరకే కాబట్టి ఇది పోలీసులు వారిని అడిగి ఎందుకు మీరు రోడ్ల మీద తిరుగుతున్నారు, మీ వెహికల్స్ సీజ్ చేస్తాం అని చెప్పిన తర్వాత కూడా సీజ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ యువకులు రోడ్ల మీదకి రావడం అనేది సరికాదు, దీనిపైన కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. ఈ సీజ్డ్ వెహికల్స్ విషయంలో కూడా మనం చూసినట్లయితే ఇప్పటికీ
121,000 వెహికల్స్ రాష్ట్రం అంతా సీజ్ చేయడం జరిగింది. 121,000 వెహికల్స్ ఇవన్నీ కూడా కోర్టులలో డిపాజిట్ చేయడం జరుగుతుంది. వి విల్ నాట్ హ్యాండ్ ఇట్ ఓవర్ టు ది ఇండివిజువల్స్. నేను స్పెసిఫిక్ కేసెస్ రిజిస్టర్ చేసి ఈ లాక్డౌన్ వయలేషన్స్ కింద, ఎన్డిఎంఏ యాక్ట్ కింద, అట్లాగే ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేసి ఈ కేసులు, ఈ వెహికల్స్ అన్ని కూడా సీజ్ చేసి మనం కోర్టులో డిపాజిట్ చేస్తాం. అప్పుడు కోర్టు ద్వారానే వాళ్ళు వెహికల్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ డిపాజిట్ చేయడం కూడా ఈ లాక్డౌన్ ఇంప్లిమెంటేషన్ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని అప్పుడు కోర్టులో డిపాజిట్ చేయడం జరుగుతుంది. అంటే ఇది పౌరులకి అందరికీ కూడా, సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా మనవి, వారికి సూచన, మా పోలీసులకి వెహికల్స్ సీజ్ చేయడానికి అవకాశం ఇవ్వద్దు. మాకు మీ వెహికల్స్ మీ దగ్గరే ఉండేటట్లుగా జాగ్రత్తలు తీసుకోండి. ఎవరు కూడా రోడ్ మీదకి రాకండి ఆషామాషగా. మీ ఇంట్లోనే ఉండండి. మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యాన్ని కాపాడండి. మీ బంధుమిత్రుల యొక్క ఆరోగ్యాన్ని కాపాడండి. ఎవరికి కరోనా వైరస్ సోకకుండా చూడండి. అదే సందర్భంలో మీరు యంత్రాంగంతో సహకరించి ఈ లాక్డౌన్ ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడం, మనం ఈ మే 7th వరకు అట్లా మనం కరెక్ట్గా చేసినట్లయితే దాని తర్వాత లాక్డౌన్ నెసెసిటీయే ఉండకపోవచ్చు. మనకు అప్పటికి వైరస్ తగ్గిపోతుందనే నమ్మకం 100% ఉన్నది. మనం ఎఫెక్టివ్గా లాక్డౌన్ మనం అమలు చేస్తే 100% అప్పటికి వైరస్ కంట్రోల్లోకి వస్తుంది. డెఫినెట్గా లాక్డౌన్ మన ప్రభుత్వము అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఫేజెస్లో దాన్ని మళ్ళీ లిఫ్ట్ చేయడానికి తగినటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది.